ఓకే, ఈరోజు నేను ప్రామిస్ చేసినట్లుగా ఆస్ట్రాలజీ మీద క్లాస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. దాని ప్రకారం మనం ఆస్ట్రాలజీ మీద క్లాసు స్టార్ట్ చేసేటప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది. సో క్లాస్ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో యాజ్ ఐ హావ్ ప్రామిస్డ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ క్లాస్ ఫోర్ ఆస్ట్రాలజీ. మే జైసా ప్రామిస్ కియా హూ హిందీ ఆస్ట్రాలజీ ఊపర్ జ్యోతిష్ కు ఊపర్ క్లాస్ బతాఊంగా హర్ మండే శామ్ కో 8 బజే. తో క్లాస్ శురూ కర్తే సమయ బిజలీ చలా గయా, అభి బిజలీ ఆయా. तो मैं ये क्लास शुरू करने का सबसे मेन उद्देश्य ये है कि मैं क्यों ఎందుకంటే ఈ జ్యోతిష్ క్లాసులు నేను స్టార్ట్ చేయాలి అనుకున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. వై డు ఐ వాంట్ టు స్టార్ట్ దీస్ క్లాసెస్? నేను సమాజంలో పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ కొంత సఫర్ అవుతున్నారు. దే ఆర్ ఫీలింగ్ ఇన్ ద సొసైటీ పేరెంట్స్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్, దేర్ ఫ్యూచర్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ మ్యారేజ్ లైఫ్. పేరెంట్స్ అప్నే బచ్చోకే బారే మే, భవిష్య కే బారే మే, ఖాస్ కర్కే షాదీ కే బారే మే బహుత్ హీ చింతిత్ హై. తో మైనే సమ్జా కి బేసిక్స్ ఉన్కో పతా హోనా చాహియే. ఠీక్ హై, ఇంకో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఈ మ్యారేజ్ విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే నేను అనుకున్నాను వాళ్ళు కొంచెం బేసిక్స్ తెలిస్తే బాగుంటుంది అనేసి క్లాసెస్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ క్లాసెస్. మై ఇస్లే క్లాసెస్ షురూ కర్నా చాతా హూ కి ఉన్కి बच्चे के बारे में ज्यादा चिंतित हैं, तो ये क्लासेस होना जरूरी है, खास करके शादी के टाइम पर. ठीक है, तो अभी शुरू करते हैं. क्या है कि ज्योतिष, एस्ट्रोलॉजी, व्हाट इज एस्ट्रोलॉजी, ज्योतिष अंटे एंटी, జ్యోతిషి క్యా హై. జ్యోతిష్యం అనేది ఒక స్టడీ, ఒక చదువు అన్నమాట. ఏక్ పడాయి హై జో సెలిస్టియల్ బాడీస్ హై. సెలిస్టియల్ బాడీస్ ఉస్కో బోల్తే హై కి ఖగోల, ఖగోల్ మతలబ్ యూనివర్స్, అంతరిక్ష మే, ఆకాశ మే జో ఘూమ్ రహే హై, ఆకాశంలో తిరుగుతున్నటువంటి ఆబ్జెక్ట్స్ అంటే సెలిస్టియల్ బాడీస్, నక్షత్రాలు, ప్లానెట్స్, గ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలు, జో స్టారే, జో స్టార్, జో నక్షత్ర, జో ప్లానెట్స్, గ్రహ, ఆకాశ మే, అనంత విశ్వమే ఘూమ్ రహే హై, తో ఉన్కే బారే మే సమజ్నా, ఉన్కి స్థితి, పొజిషన్స్, ఉన్కి మూమెంట్స్, ఓ వాటి స్థితులు, అవి మూవ్ అయ్యే, మూవ్ అంటే తిరిగే విధానాన్ని బట్టి మనిషి మీద ప్రభావం చూపుతాయి, మనిషి జీవితం మీద వాటి ప్రభావం ఉంటుంది. సో దే ఇన్ఫ్లుయెన్స్ ద దీస్ ప్లానెట్స్ అండ్ స్టార్స్, దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ద హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ఆన్ ద ఎర్త్ బై దేర్ పొజిషన్ అండ్ మూవింగ్. ఖాస్ కర్కే షాదీ, బిజినెసెస్, ఎడ్యుకేషన్, హర్ లైఫ్ కా ఆస్పెక్ట్ మే, హర్ జీవన్ కి ఉస్కి హర్ యాంగిల్ మే, జీవితంలో ప్రతి విషయంలో అతని జీవితం అని జీవితంలో ఈ గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది అని ఈ ఆస్ట్రాలజీలో చెప్తుంది. ఓకే, సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆస్ట్రాలజీ. ఓకే, ఐ ఎమ్ బ్రీఫింగ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇస్లే హమ్ లోగ్ ఏ క్లాస్ మే హఫ్తే మే ఏక్ దిన్ మండే శామ్ కో 8 బజే శురూ కర్నే కి,
మేరా ప్రోగ్రామింగ్ క్లాసెస్ కే సాథీ సాథీ, సో అలాంగ్ విత్ మై ప్రోగ్రామింగ్ క్లాసెస్ అండ్ ఫ్రైడే సాటర్డే సండే శామ్ కో 8 బజే ఉనికే బాద్ మే మండే కో క్లాసెస్ ఏక్ దిన్ చలేగా. తో అభి చల్తే హై, లెట్ అస్ స్టార్ట్ ద క్లాస్. సో ఆకాశ్ కు అంతరిక్షాన్ని, మనకు పైన కనిపిస్తున్న అంతరిక్షాన్ని 360 డిగ్రీ సర్కిల్ గా వృత్తాకారంగా, అసలు యాక్చువల్లీ వృత్తాకారం అంటారు, దీర్ఘ వృత్తాకారం అంటే ఎలిప్టిక్ అంటారు, ఎలిప్టిక్ అంటే దీర్ఘ వృత్తాకారంగా 360 డిగ్రీ, 360 డిగ్రీలుగా మీరు ఒక వృత్తంగా సర్కిల్ గా, ఇఫ్ యూ ఫీల్ దట్ యాజ్ సర్కిల్ 360 డిగ్రీస్, ఓకే. సో ది స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఇఫ్ దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ 360 డిగ్రీస్, ఓకే. సో 360 డిగ్రీస్ కో ఇస్ 360 డిగ్రీస్ కే పాత్ మే సన్ హీ రివాల్వ్స్, సూర్యుడు తిరుగుతాడు, గ్రహాలు తిరుగుతాయి, ప్లానెట్స్ విల్ మూవ్ విత్ ఇన్ దట్ పాత్ 360 డిగ్రీస్, ఓకే. అప్పుడు ఆ 360 డిగ్రీల్ని మనం ఒక ఒక పేపర్ మీద రిప్రజెంట్ చేస్తే ఇట్లా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇలా రౌండ్గా ఇట్లా ఇలా అలా అలా 360 డిగ్రీ తిరిగితే అయితే 360 డిగ్రీలు ఇక్కడి నుంచి ఇట్లా, నేను మౌస్ పెట్టాను చూడండి, మార్కింగ్ అవుతుంది ఇక్కడి నుంచి. ఇఫ్ వి మూవ్ లైక్ దిస్ క్లాక్ వైజ్ డైరెక్షన్, దిస్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే. సో 1 రౌండ్ కంప్లీటెడ్. సో దీన్ని రాశి కుండలి లేదు రాశి చక్రం అంటారు. అంటే పైన ఆకాశంలో, ఆకాశంలో 360 డిగ్రీల్ని మన పేపర్ మీద మనం ఒక డ్రాయింగ్ వేసుకుంటే, బొమ్మ వేసుకుంటే, ఇఫ్ వి డ్రా ఏ పిక్చర్ ఆన్ ఏ పేపర్, సో దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ ద స్కై యూనివర్స్. ఏ ఏ ఫోటో ఈ పేపర్ మీద డ్రాయింగ్ కర్ రే, ఏ ఆకాశ్ కి ఖగోల్ కా పేపర్ మే హమ్ లోగ్ 360 డిగ్రీ మే పిక్చర్ బనాయా. 360 డిగ్రీ మతలబ్ పూరా ఏక్ రౌండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మే ఘూమ్నే సే 360 డిగ్రీ హో జాతా హై, ఓకే. తో అభి ఏ పిక్చర్ దిఖ్ రా, జో అనంత విశ్వ కో ఆకాశ్ కో పైన ఆకాశాన్ని 12 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగంకి 30 డిగ్రీలు. ఇక్కడ నంబర్ ఇచ్చారు, రాశి 1, రాశి 2, రాశి 3, రాశి 4, రాశి 5, రాశి 6, రాశి 7, రాశి 8, రాశి 9, రాశి 10, రాశి 11, రాశి 12. సో 360 డిగ్రీల ఆకాశాన్ని, 360 డిగ్రీల ఆకాశాన్ని 12 భాగాలుగా విభజిస్తే 12 రాశులు వస్తాయి, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీలు, ఇక్కడి నుంచి ఇక్కడికి రెండో రాశికి 30 డిగ్రీలు, అంటే ఇక్కడికి 60 డిగ్రీలు. ఇక్కడి నుంచి 0 డిగ్రీ నుంచి ఇక్కడికి 60 డిగ్రీలు, అంటే రెండు రాశులు, ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు, అలా 12 రాశులు. సో 360 డిగ్రీస్ డివైడెడ్ ఇంటూ 12 పార్ట్స్, సో ఎవ్రీ పార్ట్ ఈస్ హ్యావింగ్ 30 డిగ్రీ. ఈ 360 డిగ్రీ ఖగోల్ కో, 360 డిగ్రీ ఖగోల్ కో 12 హిస్సే మే బాటా గయా, ఏక ఏక హిస్సా మే 30 డిగ్రీ ఆతే. తో పహలీ సింబల్ హై, పహలి రాశి సైన్ ఉస్కో బోల్తే మేష, హిందీ మే మేష బోల్తే, ఇంగ్లీష్ మే ఏరీస్, తెలుగులో మేషం, ఓకే, తెలుగులో మేషం. రాశి 1, దీనికి అధిపతి మంగళగ్రహం,
ప్రతి రాశికి అధిపతి, ఒక రాశి అధిపతి గ్రహాలు ఉంటాయి అన్నమాట. సో ద లార్డ్ ఆఫ్ దిస్ రాశి మేష, మేషం, వృషభం, మిథునం మూడో రాశి, థర్డ్ రాశి, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, 10, 11 కుంభం, కుంభ, మీన. ఓకే, మీన 12. సో 12 రాసీస్ ఆర్ దేర్ ఫ్రమ్ హియర్. ఆల్వేస్ రాశి స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో దే విల్ నాట్ చేంజ్. రాశి పొజిషన్ ఎప్పుడు కూడా మారదు. రాశి మేషం ఇక్కడే ఉంటుంది. ఓకే, రాశి వృషభం మిథునం, కర్కాటకం క్యాన్సర్, సింహ, కన్య విర్గో, ఇంగ్లీష్లో విర్గో అంటారు, తెలుగులో కన్య, తుల లిబ్రా అంటారు ఇంగ్లీష్లో, స్కార్పియో ఇంగ్లీష్లో, వృశ్చికం, ధనుస్ అంటే సజిటేరియస్, క్యాప్రికాన్ అంటే మకరం, 10వ రాశి, 11వ రాశి అక్వేరియస్ కుంభం అంటారు, పిసెస్ అంటే మీనం 12 రాసులు. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు అని చెప్పాను. సో ఇదంతా రాశి చక్రం అంటారు, రాశి కుండలి అంటారు. రాశి చక్ర, ఇట్ ఈస్ కాల్డ్ రాశి చక్ర, అదర్వైజ్ రాశి కుండలి. ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ 360 డిగ్రీ స్కై ఈస్ డివైడెడ్ యూనివర్స్ అబౌవ్ ద ఎర్త్. ద ఆకాశ్ ద స్కై ఈస్ డివైడెడ్ ఇంటూ 360 డిగ్రీస్, డివైడెడ్ 360 డిగ్రీ ఇంటూ 12 హౌసెస్. ఎవ్రీ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ భావం, అదర్వైజ్ ప్లేస్ స్థానం. 12 భావాలు, 12 భావాస్ ఆర్ దేర్, 12 భావాస్. దే ఆర్ కాల్డ్ ఆల్సో పొజిషన్స్, భావాస్, స్థానాలు, గృహాలు హౌసెస్, అలా రికార్డ్. గృహాలన్నా, స్థానాలన్నా, భావాలన్నా అన్ని సమానం. భావబోల్న, ఏ గృహబోల్న, ఏ స్థాన్ బోల్న, భావ బోల్న, సభి ఏకి హే. తో 12 రాసులు, 12 రాసులకి అధిపతి. ఇప్పుడు ఈ మేషరాశానికి అధిపతి కుజుడు అంటారు, మంగళ గ్రహము అంటారు, అంగారకుడిని కూడా అంటారు. వృషభానికి ఇంగ్లీష్లో తౌరస్ అంటారు, తౌరస్ వృషభం ఈ రాశి. దీనికి వీనస్ లేదు శుక్రగ్రహం అధిపతి. మిథున రాశికి బుధుడు అధిపతి, ఇంగ్లీష్లో మెర్క్యురి అంటారు. ఓకే, ఇన్ ఇంగ్లీష్ మెర్క్యురి కాల్డ్ బుధ. కర్కాటకం చంద్రుడు, చంద్ర అధిపతి, లార్డ్ కర్కాటక రాశి, రాశి లార్డ్ చంద్ర. సింహ, సింహ రాశి లార్డ్ సూర్యుడు, సూర్య సన్. సిక్స్త్ రాశి కన్య, ఇంగ్లీష్లో వర్గో, వర్గో అంటారు. కన్య అధిపతి లార్డ్, రాశి లార్డ్ బుధ, బుధ అంటే మెర్క్యురీ. మిథున రాశి, రాశి నంబర్ 3 అండ్ రాశి నంబర్ 6, రాశి లార్డ్ బుధ. ఓకే, రాశి బుధుడికి 2 రాసులు ఉంటాయి, బుధుడికి 2 రాసులు, జెమిని, కన్య. రాశి నంబర్ 3, రాశి నంబర్ 6 కన్య, రూల్డ్ బై అధిపతి బుధుడు. నెక్స్ట్ తుల, 7th రాశి, తుల లిబ్రా, లిబ్రా శుక్రుడు, రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడికి 2 రాసులు ఉంటాయి, ఒకటి వృషభం రాశి 2, రాశి 7. అంటే వృషభము, తుల, తుల అంటే ఇంగ్లీష్లో లిబ్రా, శుక్రుడికి, శుక్రుడికి 2 రాసులు, బుధుడికి 2 రాసులు, మిథునము కన్య, వృషభము లిబ్రా తుల, ఈ 2 రాసులు శుక్రుడు. నెక్స్ట్ 8వ రాశి వృశ్చికం, వృశ్చికం, వృశ్చికము రాశి లాడు, రాశి అధిపతి కుజుడు. సో కుజుడికి కూడా 2 రాసులు ఉంటాయి, ఒకటి వృశ్చికం, మేషం అంటే ఇంగ్లీష్లో ఏరీస్ అంటారు, రాశి 1, అధిపతి కుజుడు అంటే మంగళ గ్రహము,
ఎనిమిదో రాశి వృశ్చికానికి కూడా మంగళ గ్రహము అంటే మార్స్ అధిపతి, ఇంగ్లీష్ లో మార్స్ అంటారు, అంగారకుడు అని కూడా అంటారు. నెక్స్ట్ తొమ్మిదో రాశి ధనుస్సు, ఇంగ్లీష్ లో సజిటేరియస్ అంటారు. గురువు రాశి అధిపతి గురువు, గురువు గురువుకు రెండు అధిప రెండు రాశులు ఉంటాయి. ఈ రాశి తొమ్మిది అంటే ధనుస్సు, మీనం, మీనం 12వ రాశి. ఇది కూడా ఎక్కడైతే నా మౌస్ తిరుగుతుంది చూడండి, మార్క్ మార్క్ చేస్తాను. ఇది మీనం, ఇంగ్లీష్లో పిసెస్ అంటారు. మీనం గురు రాశి అధిపతి గురు అంటే జూపిటర్, ఇంగ్లీష్లో జూపిటర్ అంటారు లేకపోతే గురు అంటారు. గురుకి రెండు ఆధిపత్యానికి రెండు స్థానాలు ఉంటాయి, 12 మీనరాశి ధనురాశి, ధనుసు ధను అన్నాను. ఓకే రాశి రాశి లార్డ్ గురు. ఇంకా గురువుకు రెండు రాశులు ఉంటాయి. ఓకే నెక్స్ట్ శని, శని శనికి అధిపతి, శని ఎవరికి అధిపతి, మకరం. మకరం అంటే 10వ రాశి, ఇంగ్లీష్లో క్యాప్రికాన్ అంటారు. శని శనీశ్వర లేకపోతే అదర్వైజ్ సాటర్న్, సాటర్న్ ఈజ్ ద శని ఈ రాశికి అధిపతి. తర్వాత 11వ రాశికి కూడా శని అధిపతి, అంటే శనికి రెండు రాశులు మకరము కుంభము, దీన్ని కుంభం అంటారు. ఈ రెండు మకరము కుంభానికి శని అధిపతి. ఇట్లా ఒక 9 గ్రహాల్లో రాహుకేతువులకి రాశి అధిపతి, రాశి ఆధిపత్యం లేదు. ద రాహు కేతు ప్లానెట్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ లార్డ్షిప్ ఫర్ ఎనీ రాశి. రాహుకేతుకో పోయి రాశికో రూల్ కర్నేకా ఉన్కో ఊపర్ కోయి అధికార్ నహీ హై. కిస్కో? రాహుకేతుకు. సూర్య చంద్రుడికి ఒకే రాశి ఇచ్చారు, చంద్రకో ఏక ఈ రాశి దియా గయా ఔర్ సూరజ్ కో భీ సన్ కో భీ ఏక ఈ రాశి దియా గయా. ద చంద్ర వాజ్ గివన్ ఓన్లీ వన్ రాశి, దట్ ఈస్ క్యాన్సర్. సన్ వాజ్ గివన్ ఓన్లీ వన్ రాశి, దట్ ఈస్ సింహం, లియా లియో. బట్ జెమిని బుధ, బుధ వాజ్ గివెన్ టూ రాసెస్, మిథునము కన్యా. బుధుడికి రెండు రాసులు, మిథునము జమిని కన్యా. శుక్రుడికి రెండు రాసులు, శుక్రకో వీనస్ దో రాశి దియగయ వృషభం తుల. శుక్రుడికి రెండు రాసులు ఇవ్వబడ్డాయి. ఓకే కుజుడికి రెండు రాసులు ఇవ్వబడ్డాయి, వృశ్చికం మేషం. ఓకే సో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు, ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు అన్నమాట. సో 12 × 12 రాసిస్ అంటే 12 సైన్స. ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సైన్ అంటారు, రాశి సైన్. రాశి సైన్ అంటే ఇదే మేషము వృషభం, ఇవి రాశి సైన్స్ గుర్తులు. ఓకే సో 12 × 30 డిగ్రీ 360 డిగ్రీలు, ఈచ్ రాశి ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 30 డిగ్రీలు. ఓకే ఇప్పుడు మనము రాశులు చెప్పాను, రాశి అధిపతులు. ఐ హావ్ బ్రీఫ్డ్ అబౌట్ ద రాశి చక్ర, రాశి కుండలి, రాశి చార్ట్. ఓకే అండ్ రాశి లార్డ్స్ ఐ టోల్ యూ దట్. నేను చెప్పింది ఏంటంటే ఇది ఒక పేపర్ రిప్రజెంటేషన్, ఒక పేపర్ మీద మనము ఖగోళాన్ని పేపర్ మీద ఇట్లా వేసుకున్నాం. అప్పుడు వీటిల్లో గ్రహాల పొజిషన్స్, గ్రహాల స్థితులు. ఒక జాతకుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఈ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఏ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి అని చెప్పి ఆ గ్రహాలు ఆ డిగ్రీలో ఆ స్థితిలో ఉన్నప్పుడు అతని జీవితం మీద ఏ ప్రభావితం చేస్తాయి, హౌ దే విల్ ఎఫెక్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ దీస్ ప్లానెట్స్. ఓకే సో ఉసికే బారే మే హమ్ సమ్జేంగే కైసే ఏ ప్లానెట్స్ ఏ గ్రహ
इंसान के जीवन में क्या प्रभाव करते हैं। उसके बाद दिन तरवाता प्रतिरासिनी ప్రతిరాశిలో అనంత అనంత విశ్వాన్ని, ఖగోళాన్ని ఇట్లా రాశులుగా విడగొట్టిన తర్వాత ఒక్కొక్క రాశిలో రాశిని కూడా నక్షత్రాలుగా విడగొట్టారు. ఒక్కొక్క రాశిని నక్షత్రాలుగా విడగొట్టారు. ఈ 30 డిగ్రీలని మళ్ళీ నక్షత్రాల కోసం, అంటే పైన ఏరియా, పైన ఏరియా అంటే కొంత ఏరియా అంటే ప్రదేశాన్ని, పైన ఆకాశంలో కొంత ప్రదేశాన్ని 30 డిగ్రీలు అనుకుంటే, దానికి రాశిగా ఒక మేషం అనుకుంటే, దాంట్లో మళ్ళీ ఈ 30 డిగ్రీల్ని నక్షత్రాలకి విడగొట్టారు. ఒక్కొక్క రాశిలో రెండు రెండు నక్షత్రాలు, రెండు నక్షత్రాలు, రెండు నక్షత్రాలు, మూడో నక్షత్రంలో కొంత భాగం ఇక్కడ ఉంటుంది ఈ రాశిలో. మళ్ళీ ఇక్కడ ఈ మూడో నక్షత్రంలో కొంత భాగం, మిగిలిన భాగం ఈ వృషభ రాశిలో, మళ్ళీ రెండు నక్షత్రాలు ఇట్లా. సో 27, ఫస్ట్ 27 నక్షత్రాలు మనకు తెలియాలి. వీ షుడ్ అండర్స్టాండ్ 12 27 నక్షత్రాస్. యాక్చువల్లీ 28 నక్షత్రాస్ ఆర్ దేర్. అభిజిత్ అభిజిత్ ఈస్ 28. 28వ నక్షత్రం అభిజిత్, కానీ 28వ నక్షత్రాన్ని యాడ్ చేయకుండా 27 నక్షత్రాలనే యాడ్ చేశారు. మనకి ఆ 27 నక్షత్రాలు మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఆ రాశి చక్రము, రాశి కుండలి, ఈ రాశి కుండలిని 12 రాశులుగా విభజించినప్పుడు చెప్పాను, ఈ ఒక్కొక్క రాశికి ఉన్న 30 డిగ్రీల్ని మళ్ళీ నక్షత్రాలుగా విభజిస్తారు అని చెప్పాను. ఎవరీ రాశి విల్ బి డివైడెడ్ ఇంటూ నక్షత్రాస్. రాశి 30 డిగ్రీస్ విల్ బి డివైడెడ్ ఇంటూ నక్షత్రాస్. హర్ రాశికు నక్షత్రకి హిసాబ్ సే భీ బాంటతే హై. 30 డిగ్రీ కా జో ఏరియా హై, జగా హై ఆకాశ మే జో జగా, ద ఏరియా ద ప్లేస్ ఇన్ ద యూనివర్స్, దట్ ఏరియా విల్ బి డివైడెడ్ 30 డిగ్రీ ఆఫ్ ఏ రాశి ఇంటూ నక్షత్రాస్. 30 డిగ్రీ జో ఏరియా హోతే హై రాశి కా, ఉస్కో నక్షత్ర కో భీ బాంటతే హై. ఇప్పుడు ఇది మార్స్. మార్స్ అంటే ఏరీస్ అంటే మేషం అని చెప్పారు. అధిపతి మార్స్, మేషల ఇది మేషం. మేషానికి ఏ నక్షత్రాలకి డివైడ్ చేశారు ఈ 30 డిగ్రీల్ని? అశ్విని, భరణి, కృత్తిక. అంటే ప్రతి నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజిస్తారు. ప్రతి నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజిస్తారు. అంటే 30 డిగ్రీల్లో
ఈ మేష రాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, 9 పాదం. అంటే ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఒక రాశి, ఏక రాశి మే 9 పాదం హోతే, ఎవరీ రాశి హ్యాస్ 9 పాదాస్, 9 క్వార్టర్స్. ఓకే, ఎవరీ స్టార్ డివైడెడ్ ఇంటూ 4 క్వార్టర్స్, 1, 2, 3, 4 క్వార్టర్స్. సో 4, 4, 4, 8 + 1, 9. సో 30 డిగ్రీ 30 డిగ్రీల ఈ ఏరియాని, అనంత విశ్వంలో ఆకాశంలో ఉన్న ఈ 30 డిగ్రీల్ని 9 పాదాలుగా విభజించారు. ఒక్కొక్క రాశికి 9 పాదాలు, 3 పాదాలు, 4, 7, 1, 2, 3, 3 పాదాలు, 4, 3, 7, 2, 9. సో 30 డిగ్రీల్ని 9 పాదాలుగా విడగొట్టారు. ఒక్కొక్క పాదానికి 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. 3 డిగ్రీల 20 నిమిషాలు అంటే, ఇప్పుడు నేను మీకు క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 360 డిగ్రీలు డివైడెడ్ బై 12. 360 డిగ్రీ డివైడెడ్ బై 12. ట్వెల్వ్ ఇజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. 30 డిగ్రీ డిగ్రీ. నెక్స్ట్ 30 డిగ్రీ అంటే ఒక రాశి, ఈచ్ రాశి హ్యాస్ 30 డిగ్రీస్, డివైడెడ్ బై 9. 9 అంటే పాదం, ఇజ్ ఈక్వల్ 9 ఇంటూ, ఇఫ్ యూ టేక్ ద క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేటర్ హియర్, క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ సి క్యాలిక్యులేటర్ 360 డిగ్రీస్, అనంత విశ్వంలోని ఏరియా 360 డిగ్రీస్, డివైడెడ్ బై 12 రాశులు, 12 రాశీస్. సో ఇజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. ఓకే, 30. సో హమారా దిస్ ఈజ్ అవర్ 30 డిగ్రీస్. సో ఈచ్ రాశి 30 డిగ్రీస్. అగైన్ 30 డిగ్రీస్ డివైడెడ్ బై 9. ఒక నక్షత్రాన్ని ఎన్ని పాదాలుగా విడగొడుతున్నారు? 4 పాదాలు. సో ఆ 30 డిగ్రీల్ని 9 పాదాలకు ఇస్తారు. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 2 నక్షత్రాలకు 8 పాదాలు, ఇంకొక నక్షత్రంలో మొదటి పాదం 9 పాదాలు. అప్పుడు ఎంత వస్తుంది మనకి? క్యాలిక్యులేట్ చేస్తే, క్యాలిక్యులేటర్ ఓకే. థర్టీ బై నైన్. సో ఒక 3 డిగ్రీ 20 మినిట్స్, 3 డిగ్రీస్ 20 మినిట్స్.
ట్వంటీ మినిట్స్. ఓకే, సో ఒక్కొక్క పాదానికి 3 డిగ్రీ 20 మినిట్స్. అప్పుడు 9 పాదం అంటే 9 × 3 27 డిగ్రీస్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 3 × 9 9 × 3 27 డిగ్రీస్ ప్లస్ 9 × 20 మినిట్స్ 180 మినిట్స్. 180 మినిట్స్ ఈక్వల్ టు 3 డిగ్రీస్, టోటల్ 30 డిగ్రీస్. 30 డిగ్రీస్. ఓకే, సో హియర్ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1 డిగ్రీ వచ్చి 60 మినిట్స్. 1 డిగ్రీ తెలుసుకోవాల్సింది, డిగ్రీ ఈజ్ ఈక్వల్ 60 మినిట్స్, షార్ట్ మీ 60 మినిట్స్. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ 60 సెకండ్స్. 60 సెకండ్స్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ట్రై టు అండర్స్టాండ్, 360 డిగ్రీ డివైడెడ్ బై 12 రాసి, సో ఎవరీ రాసి 30 డిగ్రీ, ఎవరీ రాసి విల్ గెట్ 30 డిగ్రీస్. ఒక్కొక్క రాశికి 30 డిగ్రీస్ వస్తాయి. 30 డిగ్రీ ఒక్కొక్క రాశికి 30 డిగ్రీస్ వస్తాయి. ఆ 30 డిగ్రీస్ని మళ్ళీ 9 చేత డివైడ్ చేశాను. ఎందుకంటే నేను చెప్పాను ఒక్క రాశిలో 9 పాదాలు, అంటే ఒక్కొక్క నక్షత్రం మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, ఒక్క స్టార్కి ఒక్క స్టార్, 1 స్టార్ వచ్చి 4 పాదాలు, 4 పాదం. పాదము అంటే క్వార్టర్, 4 క్వార్టర్స్, 4 క్వార్టర్స్. ఒక స్టార్కి వచ్చేసి 13 డిగ్రీస్ 20 మినిట్స్. 13 డిగ్రీ 20 మినిట్స్. 20 మినిట్స్. ఓకే, ఒక స్టార్ 30 డిగ్రీ 20 మినిట్స్ అయితే 4 పాదాలు అంటే, ఒక రాశిలో నేనేం చెప్పాను 9 పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలు? నైన్ పాదాలు ఈక్వల్ టు 9 క్వార్టర్స్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ, ఒక పాదం వచ్చేసి 3 డిగ్రీ 20 మినిట్స్. ఒక పాదం మీన్స్ 1 క్వార్టర్, ఒక క్వార్టర్ 1 పాద ఈజ్ ఈక్వల్ 3 డిగ్రీ 20 మినిట్స్. 20 మినిట్స్. సో 9 పాదాస్, 9 × 1 పాద 3 డిగ్రీ 20 మినిట్స్. సో 3 డిగ్రీ 20 మినిట్స్. 20 మినిట్స్. సో దట్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. 9 × 3 9 × 3 27 డిగ్రీస్. 9 × 3 27 డిగ్రీస్ ప్లస్ 9 × 20 మినిట్స్ 180 మినిట్స్. 180 మినిట్స్ మీన్స్ 3 డిగ్రీ. 27 + 3 30 డిగ్రీ. సో దిస్ ఈజ్ సింపుల్ క్యాల్కులేషన్, యూ నీడ్ టు అండర్స్టాండ్. ట్రై టు అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఇంకోసారి చెప్తున్నాను, ఎగ్వర్ అవర్ సంజారం సమజి. అనంత విశ్వమే ఆకాశ్కు అగర్ 360 డిగ్రీ 360 డిగ్రీలని 12 రాసులతో విభజిస్తే 30 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు ఆ 30 డిగ్రీల ఏరియాని ఒక్కొక్క నక్షత్రానికి ఇస్తే, ఒక నక్షత్రంలో 4 పాదాలు అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు. అప్పటికి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు, అంటే ఒక పాదము అంటే ఈ 13 డిగ్రీల 20 నిమిషాలు బై 4 భాగిస్తే, ఇఫ్ వి డివిజన్ ఇఫ్ ఐ డివైడ్ దిస్ 13 డిగ్రీ 20 మినిట్స్ బై 4, వీ విల్ గెట్ 3 డిగ్రీ 20 మినిట్స్. ఓకే,
థర్టీన్ డిగ్రీ 20 మినిట్స్ డివైడెడ్ బై 4. సో వన్ పాద వన్ క్వార్టర్ ఆఫ్ ఏ స్టార్ నక్షత్ర విల్ గెట్ 3 డిగ్రీ 20 మినిట్స్. సో ఒక్క ఒక్క రాశిలో 9 పాదాలు అంటే 9 క్వార్టర్స్ అంటే 9 ఇంటూ 3 డిగ్రీ 20 మినిట్స్ దట్ ఈస్ ఈక్వల్ 30 డిగ్రీస్. 9 పాదాస్ 3 9 ఇంటూ 3 డిగ్రీ 20 మినిట్స్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, సో 30 డిగ్రీస్ బై 9, 9 పాదాస్ 3 డిగ్రీ 20 మినిట్స్. ఎవ్రీ పాదా 30 బై 9 అంటే 3 డిగ్రీ 20 మినిట్స్ వస్తాయి. వన్ పాదం అంటే 1 క్వార్టర్ 3 డిగ్రీ 20 మినిట్స్, దట్ ఈస్ ఈక్వల్ 3 డిగ్రీ 20 మినిట్స్. థర్టీ బై నైన్ 30 డిగ్రీస్ బై 9 పాదాస్ 3 డిగ్రీ 20 మినిట్స్. సో ఈజ్ ఈక్వల్ వన్ పాదం, ఈజ్ ఈక్వల్ వన్ పాదం, అదర్వైజ్ క్వార్టర్, వన్ క్వార్టర్ QUAR అంటే 1/4, 1/4 హిస్సా. ఒక 30 డిగ్రీల్లో 1/4 భాగమే క్వార్టర్ అంటారు, లేదా పాదం అంటారు. 30 బై 9 అంటే 3 డిగ్రీ 20 మినిట్స్ ఒక పాదం అవుతుంది, లేదా ఒక క్వార్టర్ అవుతుంది 30 బై 9. ఇప్పుడు ఒక పాదం వచ్చేసి 3 డిగ్రీ 20 మినిట్స్ అంటే 9 పాదాలు, 9 ఇంటూ 3 డిగ్రీ 20 మినిట్స్ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీ. ఓకే, ఒక పాదం 3 డిగ్రీ 20 మినిట్స్, ఒక స్టార్ 4 పాదాలు 30 డిగ్రీ 20 మినిట్స్ ఒక పా ఎట్లా 30 డిగ్రీ 20 మినిట్స్ ఎట్లా అంటే ఒక స్టార్కి 4 పాదాలు అంటే ఎట్లా వస్తుంది, 4 ఇంటూ 4 ఇంటూ పాదం అంటే 3 డిగ్రీ 20 మినిట్స్ ఈజ్ ఈక్వల్. ఓకే, 4 పాదం అంటే 4 4 క్వార్టర్స్ ఇంటూ 3 డిగ్రీ 20 మినిట్స్ అంటే 4 3 సార్ 12. ఓకే, 12 డిగ్రీ, 4 20 మినిట్స్ 80 మినిట్స్, 60 మినిట్స్ 1 డిగ్రీ. సో 12 ప్లస్ 1 30, రిమైనింగ్ 20 మినిట్స్. అండర్స్టూడ్? 4 ఇంటూ 3 12 డిగ్రీ, 4 ఇంటూ 20 మినిట్స్ 80 మినిట్స్, 60 మినిట్స్ 1 డిగ్రీ. సో 12 ప్లస్ 1 13 డిగ్రీ, రిమైనింగ్ 20 మినిట్స్. అండర్స్టూడ్? అండర్స్టూడ్? సమజ్ మే ఆయా నహీ ఆయా? క్లాస్ సమజ్ రహే కి? క్లాస్ సి అనంత విశ్వకు 360 డిగ్రీ తొల రాశి, తొల రాశి మేష టు, మేష రాశి టు మీనం, మేష రాశి 1 1 ప్లేస్, మీనం 12 బై 12 30 డిగ్రీ. ఒక వన్ స్టార్ కి 4 పాదాలు ఉంటాయి, 4 క్వార్టర్స్, క్వార్టర్స్ అంటారు. సో పాదం అంటే నేను చెప్పి ఇక్కడ తీసాను, పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు అంటే 4 పాదాలు అంటే 4 ఇంటూ 3 డిగ్రీ 20 మినిట్స్ అంటే 4 4 3 సార్ 12 డిగ్రీస్, 4 ఇంటూ 20 80 మినిట్స్, 80 మినిట్స్ అంటే 60 డిగ్రీస్ 1 మినిట్, 60 మినిట్స్ 1 డిగ్రీ. సో 12 డిగ్రీ ప్లస్ 1 13 డిగ్రీ, రిమైనింగ్ 20 మినిట్స్. ఒక పాదము 3 డిగ్రీ 20 మినిట్స్, 9 పాదాస్ 9 ఇంటూ 3 డిగ్రీ 20 మినిట్స్, 9 ఇంటూ 3 27 డిగ్రీస్, 9 ఇంటూ 20 128 మినిట్స్, 180 మినిట్స్, 180 మినిట్స్, 60 మినిట్స్ 1 డిగ్రీస్, సో 3 డిగ్రీ. సో 9 ఇంటూ 3 27 ప్లస్ 3 డిగ్రీ 30 డిగ్రీ. ఓకే, 30 డిగ్రీ బై 9 యూ విల్ గెట్ 3 డిగ్రీ 20 మినిట్స్ ఒక వన్ పాదం, 3 డిగ్రీ 20 మినిట్స్ ఒక పాదం, 1 క్వార్టర్ 1 డిగ్రీ 16. దిస్ ద క్యాల్కులేషన్. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్, యూ సింప్లీ ట్రై టు అండర్స్టాండ్. ఓకే ఓకే, ఇప్పుడు నౌ అభి హమ్ సమ్జేంగే ఇస్మే ఏరిస్ మేషంలో
తొమ్మిది పాదాలు అంటే అశ్విని భరణి ఆప్ లోగం కో నా ఈ స్టార్స్ కా సీక్వెన్స్ ఆనా చెయ్యి సబ్కో స్టార్ కా జేసే కి నేను చెప్పినట్టుగా మీకు రాశి చార్ట్లో రాశి రాశులు ఎలా వరుసగా వస్తాయో మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభ మీనం. అలాగే మీకు నక్షత్రాలు కూడా 27 నక్షత్రాలు 27 నక్షత్రాలు యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. అశ్విని భరణి కృతిక కృతిక ఒక పాదం ఇక్కడ, మిగతా పాదాలు ఇక్కడ. అంటే 9 పాదాలు అని చెప్పాను ఒక రాశిలో. 9 పాదాలు అంటే 9 × 9 × 3 3 degrees 20 minutes సో 30 degrees. సో అశ్విని 4 పాదాలు, ఒక్కొక్క నక్షత్రం ఎవ్రీ స్టార్ డివైడ్ ఇంటూ 4 క్వార్టర్స్. సో అశ్విని 4, భరణి 4, 8 + 1 9. సో కృతిక రిమైనింగ్ 3, 2, 3, 4 ఇన్ వృషభ రాశి. రోహిణి 4 పాదములు 4 క్వార్టర్స్, మృగశిర 2 పాదములు. అప్పటికి 3, 4, 7, 2, 9. సో మృగశిర రిమైనింగ్ 2 మిగిలేయి. ఆ 2 దో బచ్చిగా, ఓ దోనో మిథునం. మిథునంలో 1, 2 తర్వాత 3, 4 మృగశిర. నెక్స్ట్ ఆర్ద్ర పునర్వసు. ఆర్ద్రక పూర చార్క చార్ ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు 9. నెక్స్ట్ కర్కాటకంలో పునర్వసు 1 పాదం మిగిలింది. ఇక్కడ పునర్వసు 3 పాదాలు అయిపోయి ఒక 1 పాద ఇస్ రిమైనింగ్, 1 క్వార్టర్ ఇస్ రిమైనింగ్. పుష్యమి పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, 9 పాదాలు, 1, 4, 4, 8. సింహం మఖ, మఖలో 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని. పూర్వ ఫల్గుని పొబ్బ అంటారు, పొబ్బ నక్షత్రం అని కూడా అంటారు. ఓకే 4 పాదాలు. ఉత్తర ఫల్గుని ని ఉత్తర అంటారు షార్ట్ గా, 1 పాదం మొత్తం 9, 4, 4, 8, 9. నెక్స్ట్ కన్యలో ఉత్తర ఫల్గుని మిగిలిన 3 పాదాలు, హస్తకి 4 పాదాలు, చైత్ర 2 పాదాలు, 9 పాదాలు. చైత్రలో మిగిలిన 2 పాదాలు, తులాలో 2 పాదాలు, స్వాతి నక్షత్రానికి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, మొత్తం 9. విశాఖలో మిగిలిన 1 పాదం ఇక్కడ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4, మొత్తం 9 పాదాలు. ఇక్కడ మూలా నక్షత్రానికి 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఓకే, ఉత్తరాషాఢకి మిగిలిన 3 పాదాలు మకరంలో, శ్రవణంకి 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. ఇక్కడ శ్రవణానికి ధనిష్ట మిగిలిన 2 పాదాలు కుంభంలో, శతభిషాని 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, మిగిలిన పూర్వభాద్ర 1 పాదం మీనంలో, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4, మొత్తం. ఇట్లా నక్షత్రాలు మీకు గుర్తుండాలి సీక్వెన్స్. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష. ఇంతవరకు 4 నక్షత్రాలు మేషము వృషభము మిథునము కర్కాటకము, ఈ 4 రాశులు 9 నక్షత్రాలను కవర్ చేస్తాయి. మళ్ళీ 9 నక్షత్రాలని మఖ పుబ్బ ఉత్తర, మఖ పుబ్బ అంటే పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని ఉత్తర, మఖ పుబ్బ ఉత్తర హస్త చైత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ, ఈ 9 నక్షత్రాలని కర్కాటకం నుంచి వృశ్చికం దాకా కవర్ చేస్తాయి. కర్కాటకం సారీ సింహము సారీ సింహము కన్య తుల వృశ్చికం, ఈ 4 రాశులు సింహము కన్య తుల వృశ్చికం, ఈ 4 రాశులు మిగతా 9 నక్షత్రాలని కవర్ చేస్తాయి. అప్పుడు ఇక్కడ మేషం నుంచి కర్కాటకం దాకా 9 నక్షత్రాలు, 9 స్టార్స్. ఫ్రమ్ సింహ టు వృశ్చికం 9 స్టార్స్. రిమైనింగ్ 9 స్టార్స్ అలాట్ చేయబడ్డాయి మిగతా మూలా నుంచి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 9 స్టార్స్ మిగిలిన ఈ 4 రాశుల్లో అలర్ట్ చేయబడ్డాయి. అంటే ధనుస్సుకి, మకరానికి, కుంభ, మీనం, 9 స్టార్స్ అలర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు డిగ్రీలు నేను చెప్తాను. డిగ్రీలు ఐ విల్ బ్రీఫ్ హౌ ద డిగ్రీస్ 0 to 30 degrees, హౌ ద డిగ్రీస్ విల్ బి గివెన్ టు అశ్విని, భరణి, కృతిక. ఇక్కడ చూడండి, ఇక్కడ మేషం, వృషభం, మిథునం, కన్య. మేషంలో 9 పాదాలు, అశ్విని భరణి 4 4 8 పాదాలు, కృతిక 1 పాదం 9 పాదాలు. వృషభంలో కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, మొత్తం 9 పాదాలు. మృగశిర మిగిలిన 2 పాదాలు 3 4,